హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మూసీ రివర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ సైజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ తెలుసుకున్న తర్వాత దాన్ని మూసీ రివర్ తోటి ఎఫ్టిఎల్ మార్కింగ్ ఎలా ఉన్నది అనేది మనం లైవ్లో చూడడానికి చూస్తాం. ఒక మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఫస్ట్ మనం ఎఫ్టిఎల్ అనేది తెలుసుకుందాం. ఇది పక్క మూసీ రివర్ అనుకోండి. ఇక్కడ మామూలుగా వర్షాకాలం ఫుల్ వాన వచ్చినప్పుడు ఇంత ఇది వడ్డు అనమాట. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది ఒక ఇక్కడ వరకు వస్తాయి అనమాట. ఇంతకన్నా ఎక్కువ రాలేదు వాటర్, దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు అనమాట. మామూలుగా జనరల్గా అయితే ఇక్కడ సగమే పారుతుంది, వర్షాకాలంలో తక్కువ వేసవిలో తక్కువ పారుతుంది. కాకపోతే వర్షాకాలంలో మరీ ఎక్కువ వరదలు వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రాలేదు అనుకుంటే దాన్నే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారనమాట. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఇది. మళ్ళీ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ అనేది దీనికి బఫర్ జోన్ అనేది ఇచ్చారు, అంటే ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు కట్టకూడదు అనేది. సో ఇది ఇది యాక్ట్ అనేది వచ్చింది 2018 మధ్యలో ఈ రూల్స్ వచ్చినాయి అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అదే చెరువు తీసుకుంటే మాత్రం ఈ చెరువు ఇందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు కట్ట ఫుల్ నిండేంతసేపు ఇది చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. దాని నుంచి ఒక 30 మీటర్స్ వరకు అంటే చెరువు పెద్ద అయితే 30 మీటర్స్ వరకు బఫర్ జోన్ వస్తుంది, చిన్నది అయితే 9 మీటర్స్ అలా వస్తుంది. సో ఇక్కడ మనకు హెచ్ఎండి యాక్ట్ ప్రకారం ఇక్కడ మనకు లిమిట్స్ ఇచ్చారు చూద్దాం. మూసీ రివర్కి ఎఫ్టిఎల్ అనేది ఫుల్ ట్యాంక్ బఫర్ జోన్ అనేది 50 మీటర్స్, చెరువులు 224 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే 30 మీటర్స్, చెరువులు 10 హెక్టార్స్ అంటే 24 ఎకరాల కన్నా తక్కువ ఉంటే 9 మీటర్లు, అదే కెనాలు వాగునాలు అయితే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అయితే 10 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే 9 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కెనాల్ వాగు నాల అనేది 10 మీటర్ల విడ్త్ కన్నా తక్కువ ఉంటే 2 మీటర్ల బఫర్ జోన్ అనేది వదిలేయాలన్నమాట. సో ఇవి లిమిట్స్ అనమాట ఎఫ్టిఎల్. ఇవి అనేది ఎప్పుడు వచ్చాయి అంటే హెచ్ఎండి యాక్ట్ సెక్షన్ 2019 సెక్షన్ 172 ప్రకారం ఆ రూల్స్లో ఇందులో ఉంటాయి, చూసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లో కానీ వెబ్సైట్లో కానీ. అసలు ఆర్బీఐ మార్క్ అంటే ఏంటి అనేది, ఆర్బీఐ అంటే అది కరెక్ట్ తెలియదు ఎవరికి కూడా. ఆర్బీఎక్స్ అంటే రిహాబిలిటేషన్ అంటారు, లేకపోతే ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్ అనొచ్చు, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ అనుకోవచ్చు మనం. కరెక్ట్ అయితే తెలియదు, బయటకు రాలేదు అది. సో మనం ఇప్పుడు మూసీ నుంచి రివర్ మ్యాప్ ఎలా చూడాలనుకుంటే మనకు ఇది ఒక పీడిఎఫ్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎవరో షేర్ చేశారు. సో దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ ఉంటుంది కేఎల్ఎం వ్యూవర్ అనేది, దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూస్ ఫైల్ అని బట్టి ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దీన్ని జూమ్ చేయొచ్చు, తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు బ్లూ మార్క్ అనేది బఫర్ జోన్, రెడ్ అనేది రివర్ బెడ్ అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడికి రివర్ బెడ్ అనుకుంటే రివర్ అనుకుంటే, ఇక్కడి నుంచి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకుంటే ఇక్కడి నుంచి బఫర్ జోన్ అనమాట. సో మీరు మ్యాప్లో ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇది మూసీ రివర్ మ్యాప్ అనమాట. ఇక్కడ నుండి ఇది గడ్డిపేడ చెరువు, ఉస్మాన్ సాగర్ చెరువు ఇక్కడ నుండి ఇలా వెళ్తుంది. సో ఇక్కడ మీరు జూమ్ చేస్తే ఇక్కడ చైతన్యపురం నుంచి నాగల్ బ్రిడ్జ్ వరకు, ఇది నాగల్ బ్రిడ్జ్ అనమాట, నాగల్ రోడ్ ఫ్లైఓవర్. సో ఇక్కడ జనప్రియ కాలనీ వచ్చి వెళ్తుంది, సత్యనగర్ కాలనీ వెళ్తుంది, నార్త్ ఇన్ వరకు ఏం రావట్లేదు మరి. సో ఇది శిల్పారామం కూడా ఎఫ్టిఎల్లో ఉంది ఇప్పటిది. ఇంకా కొంచెం జూమ్ చేసి ముందుకు తీస్తే ఇది బ్రిడ్జ్ తర్వాత అనమాట, ఇది హెచ్ఎండి లేఅవుట్. ఇక్కడ ఎన్విరాన్ టవర్స్ ఉంది బ్లాక్ బి, ఇది కొంచెం వెళ్తుంది. ఆ ఏరియాలో కూడా మార్క్స్ అనేది వేశారనమాట, ఇవన్నీ బౌండరీస్. సో మీకు ఇక్కడ ఈ ఫైల్ డౌన్లోడ్ చేసి ఎలా చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇలా ఓపెన్ చేశాను. సో దీన్ని జూమ్ చేస్తే మనకు దిల్షుక్ నగర్ ఇక్కడ నుండి చూసుకోవచ్చు. ముచ్చుకుండా అంటే మూసీ రివర్ అనమాట, ఇది ఒడిశా బస్ స్టాండ్, సాయిబాబా టెంపుల్, శ్రీ సాయిబాబా టెంపుల్ ఇక్కడ. ఇది మూసీ రివర్, ఇది ఎఫ్టిఎల్, ఇది రివర్ బెడ్ అనమాట. ఇది మూసీ రివర్ ఇలా వెళ్తుంది. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఇక్కడ చార్ఘాట్ రోడ్, ఇదంతా చార్ఘాట్ నుండి స్టార్ట్ అయింది. హనుమాన్ టెంపుల్, ఇది హిందూ శ్మశాన వాటిక, అంబర్పేట కూడా ఎఫ్టిఎల్లో ఉంది. ఇది ముసరం బాగ్ రోడ్ ఇక్కడ, అంబర్పేట టు దిల్షుక్నగర్ రోడ్ ఇది. ఇక్కడ ఫైనల్గా ఎక్కడి వరకు వచ్చిందంటే ఇది
ఇది నాగోల్ బ్రిడ్జ్ అనుకుంటా, నరింగ్ రోడ్. ఇక్కడ నుంచి కొంచెం ఎన్విరాన్ టవర్స్, ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇక్కడికి లాస్ట్ అనుకుంటా హైదరాబాద్లో ఎంట్రీ. ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇది లక్ష్మీ కాలనీ. మళ్ళీ ఇక్కడ నుండి ఇది వేరే. సో ఇది మీరు నెట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి చూసుకుని డౌన్లోడ్ చేసుకుంటాను.